ఆర్థికంగా రాజకీయంగా ప్రభావశీలురైన ఆ ఇద్దరు ఎంపీలు సైకిల్ దిగి కమలంగుటికి చేరనున్నారా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తోంది గడిచిన కొద్ది గంటలుగా విజయవాడలో చోటు చేసుకుంటోన్న పరిణామాలు టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకింగ్గా మారాయి ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరిపోగా ఇప్పుడు లోక్సభ ఎంపీల చేరిక ద్వారా టీడీపీ పార్లమెంటరీ పార్టీనే బీజేపీలో విలీనమైందని ప్రకటించేలా వెనుక మంత్రాంగం నడుస్తున్నట్లు తెలుస్తోంది సుజనా చౌదరి సీఎం రమేష్ టీజీ వెంకటేష్ బాటలో టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని బీజేపీలో చేరబోతున్నారనే వార్త ట్రెండింగ్లో నిలిచింది ఇప్పటికే నాని ఢిల్లీలోని బీజేపీ ముఖ్యులతో సమాలోచనలు జరిపారని చేరికకు ముహూర్తం కూడా ఖరారైందని తెలుస్తోంది ఈ ప్రచారాలకు మరింత బలం చేకూర్చుతూ ఎంపీ కేశినేని తన ఆఫీస్లో చంద్రబాబు ఫోటోను తొలగించేశారు కేసునేని భవన్ పార్లమెంట్ కార్యాలయంలో టీడీపీ ఆనవాళ్లు అన్నింటినీ చెరిపేయడంతో బీజేపీలోకి నాని చేరిక ఖాయమని సర్వత్రా చర్చ జరుగుతోంది మొన్నటిదాకా కేసునేని ఆఫీస్లో చంద్రబాబు టీడీపీ నేతల బొమ్మలు కనిపించేవి చంద్రబాబుతో కేశినేని నాని దిగిన ఫోటో ఫుల్ సైజులో ప్రధాన ఆకర్షణగా ఉండేది అలాగే విజయవాడ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నేతల ఫోటోలు కూడా నాని ఆఫీస్లో దర్శనమిచ్చేవి కానీ ఇప్పుడు వాటన్నింటినీ తొలగించేశారు చంద్రబాబు స్థానంలో రతన్ టాటాతో నాని కలిసి ఉన్న ఫోటోను రీప్లేస్ చేశారు టీడీపీ ముఖ్యనేతల ఫోటోలకు బదులుగా గత ఐదేళ్లలో నాని చేపట్టిన సేవా కార్యక్రమాల ఫోటోలను ఉంచారు తద్వారా కేసునేని క్లియర్ ఇండికేషన్ ఇచ్చినట్లయింది విజయవాడ ఎంపీ కేసునేని నానితో పాటే గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా సైకిల్ దిగబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది గల్లా చేరికకు ఇతర కారణాలు కూడా వినిపిస్తున్నాయి జయదేవ్ కుటుంబం నడిపిస్తోన్న అమర్ రాజా బ్యాటరీ సంస్థ దేశంలోనే నెంబర్ వన్ కాగా ఇటీవల ఆ సంస్థను జగన్ సర్కార్ టార్గెట్ చేసిన నేపథ్యంలో జగన్ను మించిన పెద్దల అండ కోసమే జయదేవ్ బీజేపీలో చేరాలని భావిస్తున్నట్లు కామెంట్లు వస్తున్నాయి ఈ ఇద్దరి చేరికతో చంద్రబాబు సారథ్యంలోని టీడీపీకి ప్రస్తుతం ముగ్గురు లోక్సభ ఎంపీలు ఉన్నారు శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు విజయవాడ నుంచి కేసునేని నాని గుంటూరు నుంచి గల్లా జయదేవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇప్పుడు నాని జయదేవులు బీజేపీలో చేరితే లెక్క ప్రకారం ఏకంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీనే బీజేపీలో విలీనం అవుతుందని ఆ మేరకు ప్రకటన కూడా చేయించే అవకాశాలున్నాయని ఢిల్లీ వర్గాలు పేర్కొన్నాయి చంద్రబాబు ఫోటో తొలగింపు బీజేపీలో చేరికపై వార్తలకు కేసునైన నాని ఇప్పటిదాకా స్పందించలేదు గల్లా జయదేవు సైతం పార్టీ మార్పు ప్రచారంపై నోరు మెదపలేదు